నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీలో కొత్త రాజకీయ పదకోశం ఆవిష్కరణ అరే తురే నుంచి మొదలై ఇంకా ఎంతవరకైనా పదజాలం విస్తరించవచ్చు. ఉత్తరాది బూతులకి ప్రత్యేక అర్థాలు ఉంటాయి. అధికార పార్టీకి మినహాయింపు ఉంటుందా? ప్రతిపక్షాల విషయంలో చావబాదుడు ఖాయమా? తెలుగుదేశం నేత నోటి దూలతో చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపాయి. పరిధి దాటి మాట్లాడడం ఆయన చేసిన తప్పు అయితే, బరి తెగించి దాడులు చేయడం అధికార పార్టీ కార్యకర్తలు చేసిన తప్పు అయితే, ఒకరి తప్పు ఒకరు కప్పిపుచ్చుకునేందుకు ముందు మీరంటే మీరని దీనికి మితిమీరిన వ్యాఖ్యానాలు జోడిస్తున్నారు రెండు పార్టీల నాయకులు. మంత్రులైతే రాజకీయ పరిభాషలో కొత్త పదకోశాలు సిద్ధం చేశారు. అరే తురే నుంచి మొదలుపెట్టి కొడాలిన అని అబ్బా కొడుకుల దాకా విడిపోయారు. అనిల్ కుమార్ యాదవ్ బండ బూతులతో సవాళ్లు విసిరారు. ఇలా ఒకరితో ఒకరు పోటీ పడి మరి ముఖ్యమంత్రిపై వీర భక్తిని చాటుకుంటూ విపక్ష నేతపై ఘాటు వ్యాఖ్యానాలు చేసిన వారి జాబితా సుదీర్ఘంగానే ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తక్కువ తినలేదు. వైసీపీ నేతల మాటలకు ధీటుగా స్పందించారు. రాష్ట్ర బంధు పేరిట హడావుడి చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద అడ్డుకోబోయిన పోలీసులపై తీవ్ర స్థాయిలో ప్రతిఘటన చేశారు. దీంతో నారా లోకేష్ని A1గా చేరుస్తూ పోలీసులు ఏకంగా కేసులు నమోదు చేశారు. అటు పరుషు పదజాల పండితులు పట్టాభి ఇంటి వద్ద కూడా హైడ్రామా నెలకొంది. అరెస్టు ఖాయమంటూ పోలీసులు అడ్డుకోవడానికి టీడీపీ కార్యకర్తలు నానా హంగామా చేశారు. మొత్తం మీద బూతు పదకోశం నిర్మాణంలో బిజీగా ఉన్న నేతల తీరుతో ఏపీ ప్రజలు ముక్కున వేలేసుకుని చోద్యం చూస్తున్నారు. ఇది బూతు ప్రదేశ్ పరిస్థితి. ఈ అంశంపైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కెఎస్ ప్రసాద్ గారు, విశ్లేషకులు, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు సప్తగిరి ప్రసాద్ గారు, బీజేపీ నేత ఆంజనేయ రెడ్డి గారు, వైసీపీ నాయకులు జనార్దన్ గారు, జనసేన పార్టీ నుంచి శాంతి ప్రసాద్ గారు మనతో లైవ్లో ఉన్నారు. ముందుగా ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలు, సందర్భాలు, ఇవాళ ఉదయం నుంచి హీట్ ఎక్కినటువంటి ప్రెస్ మీట్లు ఏ విధంగా చూడాలి? ఈ కొత్తగా పదకోశం, రాజకీయ పదకోశం అనేది ఒక కొత్త ఆవిష్కరణగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్లో పరిధులు లేకుండా మాట్లాడేటువంటి వ్యాఖ్యానాలు, విపరీతమైనటువంటి బూతులు ఎందుకు పెరిగిపోయాయి? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ప్యానల్లో ఉన్న పెద్దలు శాంతి ప్రసాద్ గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, మా ప్రసాద్ గారికి, మీకు కూడా నమస్తే. ఇక్కడ వాస్తవానికండి భాష జాలం అన్నది చాలా ఇంపార్టెంట్. రాజకీయ పరిభాష, రాజకీయ భాష గతంలో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. వీళ్ళకి వాళ్ళకి తేడా ఉందా లేదా అన్న విషయంలో ఇవాళ రాజకీయ నాయకులు మాట్లాడుకునే భాష ఇది. రాజకీయ నాయకుల కోసం ఈ భాష ఏమైనా ఇన్నోవేట్ చేశారా అన్న కోణంలో ఈ 2 సంవత్సరాలు బట్టి అయితే తీవ్రంగా ఉంది. సో వాళ్ళకేం అతిథులు కానట్టుగా వీళ్ళు వేరే భాషల్లో అన్వయించుకుని ఏది పడితే ఆ పదజాలంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అధికార ప్రతినిధి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఒక ప్రెస్ మీట్లో ఒక ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల పట్ల, ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మీద ఆ విధమైన పరుషజాల పదజాలాలు కానీ సింగులర్లతో మాట్లాడడం మాత్రం నాట్ యాక్సెప్టబుల్. తర్వాత ఇది ఈ పరిస్థితులు ఎందుకు డ్రైవ్ అయ్యే ఆ విధంగా మాట్లాడడానికి అన్నది విపరీత దూరంలో ఉండొచ్చు. భాష మీద ఇప్పుడు చిన్న విషయం చెప్తానండి. ఇవాళ మీరు నన్ను డిబేట్కి ఇక్కడ పిలిచినప్పుడు నేను మీ వ్యవస్థకి, మీకు, ఆ ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నేను గౌరవం ఇవ్వాలి. భాష మీద నియంత్రణ లేకుండా విచక్షణ కోల్పోయి నేను మాట్లాడాను అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే విజ్ఞత, నాకు చిన్నప్పటి నుంచి నేర్పిన సంస్కారం, నా తల్లిదండ్రుల మీద అది ప్రభావం పడుతుంది. ఇది మనకు ఎప్పుడైనా సరే మా సొసైటీలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, 2 గ్రహించమన్నారు. కానీ ఏది ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు నిన్ను నియంత్రించుకోవాలి. ఆ నియంత్రణ ఎప్పుడైతే స్వీయ నియంత్రణ పాటించినప్పుడు వచ్చే విపత్కర పరిస్థితులు ఇది. ఇప్పుడు అవతల వాళ్ళు రెచ్చగొడుతున్నారని చెప్పి మీరు రెచ్చిపోతే సంయమనం పాటించడం. ఉదాహరణకి నేను ఇవాళ చాలా మాధ్యమాల్లో కూడా చెప్పాను. నేను స్వతంత్ర పోరాటంలో ఝాన్సీ లక్ష్మీ గారి బాయి గారి దగ్గర నుంచి మొదలెట్టుకుంటే భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఆఖరికి మహాత్మా గాంధీ గారి దాకా తీసుకోగలిగితేనండి ఒక్కొక్కరు ఒక్కొక్క పందాయించుకున్నారు. కానీ ఈ స్వతంత్రంలో ఈ విధంగా సక్సెస్ చూసింది ఎవరు అంటే మహాత్మా గాంధీ గారి కింద అభివర్ణిస్తారు. అందుకే ఆయన జాతిపిత కింద అభివర్ణించబడ్డాడు. ఎందుకు? ఆయనకి తెలియదండి ఈ విధమైన కర్ర పట్టుకునే తిరిగివాడారు, ఓత కింద వాడేవాడు. కానీ ఆ కర్రను తిరగేసి కొట్టడం ఆయనకి రాక, లేకపోతే ఆయనకి ఎప్పుడు తెలియక. ఇదే కదా సౌత్ ఆఫ్రికా లాంటి దాంట్లో వివక్ష గురవుతున్నప్పుడు గరావ చేసినప్పుడు ప్రతిఘటించిన గాంధీయే కదా. ఇక్కడ ఏమవుతుందంటేనండి పరిస్థితుల ప్రభావంతో ఎంతమందిని మనం భారతావనంలో ఉన్న వాళ్ళందరినీ సమాయత్తం చేయాలంటే ఆయన పందాయించుకున్నాడు. ఇవాళ అదే గాంధీ మార్గంలో 40 సంవత్సరాలు బట్టి లేని, ఉదాహరణకి ఆ స్థానంలో కూర్చున్న ఎంతోమంది స్పోక్స్ పర్సన్స్ గురించి తెలుసునండి. పయ్యావల కేశవ్ గారు, రేవంత్ రెడ్డి గారు, దూలిపాల్ నరేంద్ర గారు, ఎవరు కాదు చెప్పండి. అక్కడ వారు ఏ రోజున ఇప్పుడు మొన్నటి దాకా మాట్లాడిన వాళ్ళందరూ కమ్మంపాటి రామ్మోహన్ గారు కానీ ఎవరైనా మీరు ఆ ప్రస్థానంలో తెలుగుదేశంలో చూసుకోండి. ఈ భాష మీద నియంత్రణ, ఒక సబ్జెక్ట్ మాట్లాడలేకపోతే గమ్మును కూర్చోవడం చూసాం కానివ్వండి. ఈ విధంగా విచక్షణ కోల్పోయి ఏది పడితే అది పరుష పదజాలాలు మాట్లాడడానికి లేదు. అలాగే మీరు సంయమనం కోల్పోయి రవిచంద్రారెడ్డి గారి విషయం చూసుకోండి, వైఎస్ఆర్సీపీలో వాళ్ళు అధికారి పెట్టింది కదా. ఎన్నోసార్లు ఆయన ఒక్కొక్కసారి ఒక చిన్న బ్యాలెన్స్ చెప్పి మాట్లాడిన అవసరాలు చాలా ఉన్నాయి. కానీ ఒక ప్రెస్ మీట్లో ఒక అధికార ప్రతినిధి హోదాలో నీ పార్టీ వెనకాతలు నువ్వు బ్యానర్ కట్టుకొని ఒక పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు విచక్షణ కోల్పోవడం మాత్రం నాట్ యాక్సెప్టబుల్. ఇలాంటి తరుణాల్లో ఇప్పుడు చూడండి, 40 సంవత్సరాల్లో వాళ్ళు మూట కట్టుకున్న మంచిని అంతటిని, అంటే భాష విషయంలో నేను చెప్తున్నాను, ఒక్క నైట్లో కరవడ పాల్లో ఉప్పు కళ్ళు వేసినట్టు ఇవాళ పట్టాభి గారు చేసిన దాంట్లో ఏ విధంగా అయితే ప్రేరపోతుందో చూడండి. ఇప్పుడు నిజమే, ఇంతమంది ఇన్ని రకాల భావజాలాలు ఉన్న వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళ పైన ఎక్కడితో ముగిసిపోయిందో చూడమనండి. ఏ భగత్ సింగ్ గారు మొత్తం దేశం అందరినీ తీసుకొచ్చి కత్తి కర్ర తుపాకీతోనూ స్వతంత్రం సాధించలేకపోయారు. సుభాష్ చంద్రబోస్ గారు ఎక్కడో దేశ విదేశాలు వెళ్ళి అందరినీ సమన్వయపరుచుకుని ఆ విధమైన ఉద్యమం చేయడానికి ముందుకు రావడం కలిగారు. కానీ స్వతంత్రం ఎందుకు ఆ తరుణంలోనే సాధించలేకపోయారు? ఇవన్నీ ఏంటంటే వాస్తవ స్థితిగతులకు ఎవరు దగ్గరగా ఉంటున్నాం, ఎవరు దూరంగా ఉంటున్నాం, ఎందుకు ఈ విధమైన తీవ్ర పదజాలాలు ప్రభావం చెందుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ వాళ్ళ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న దానికే అందరం ఎప్పటికప్పుడు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మోడ్లో ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని ఈ డిబేట్లో కూర్చున్న ప్యానల్ వాళ్ళే ఎన్నోసార్లు తల్ల బాదుకున్నాం మనందరం, ఇంక్లూడింగ్ మీ సార్. వీళ్ళతో కూడా సంయమనం కోల్పోయి విచక్షణ కోల్పోతున్నారు అనే విషయంలో వీళ్ళకి తోడు వీళ్ళు కూడా తోడైతే ఇంక రేపు పొద్దు నుంచి డిబేట్లో మనం ఏ భాష వాడాలి, అధికార భాష ఈ విధంగా ఇలా పరివర్తన చెందుతుందా అన్న కోణంలో ఆలోచించుకోగలిగితే ఇప్పుడు పెద్దలు శాంతి ప్రసాద్ గారు కానీ, ఆంజనేయరెడ్డి గారు కానీ, మన ఈ ప్రసాద్ గారు కానీ, లేకపోతే ఇప్పుడు జాయిన్ అయిన పెద్దలు ఎవరైనా సరే వాళ్ళ వయసుకైనా సరే మనం మర్యాద ఇవ్వాలి కదా సార్. అంటే ఏదో పోతే 100 ఏళ్ళు ఉన్నాయని కాదు, ఒక విజ్ఞత, ఒక డెకరం మనం మెయింటైన్ చేయాలి కదా. ఇక్కడ ఆ డెకరమే మెయింటైన్ చేయనప్పుడు, నీకు సెల్ఫ్ కంట్రోల్ లేనప్పుడు ఎలా ఉంటావు ఆ పదవులు? రైట్. ఆంజనేయరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ మధ్య జరుగుతున్నటువంటి రగడ పరిధికి మించిందా? ఎందుకు ఇంత రాద్ధాంతం? భాష విషయంలో మంత్రులు కానీ అలానే అధికార ప్రతినిధులు కానీ సంయమనం కోల్పోయి చేసేటువంటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు, ఇవన్నీ చూసి కింది స్థాయి కార్యకర్తలు ఏమి నేర్చుకోవాలి? కేశవ్ గారు, అందరికీ నమస్కారాలు. ప్యానల్లో ఉండే వాళ్ళందరూ కూడా విఘ్నులు, సంస్కారవంతులు, విషయ పరిజ్ఞానం వల్ల వ్యక్తులు వాళ్ళు. ఈరోజు దీని మీద రాజకీయాలకు ఖచ్చితంగా చర్చ జరగవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనం ఒక సాధారణ రాజకీయ పార్టీ కార్యకర్తగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసినప్పుడు నాకు చాలా ఆందోళన కలుగుతుంది, చాలా బాధ ఇస్తుంది. ఒక క్రమశిక్షణ గల రాజకీయ పార్టీలో, ఒక దేశభక్తి గల రాజకీయ పార్టీలో, ఒక మహోన్నతమైన నాయకులు నాయకత్వం వహించిన రాజకీయ పార్టీలో నేను ఒక కార్యకర్తగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నాను. ఎందుకు సంయమనం కాల్పోతున్నారో అర్థం కాని పరిస్థితి. బూతులు ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకి ఆ రాజకీయ పార్టీలో, వాళ్ళ సొంత పార్టీలో ఆదరణ పెరుగుతుందనే ఆలోచన వీళ్ళల్లో ఉందా? లేదా అధినాయకుడు యొక్క ఆశీస్సులు అందుతాయి భవిష్యత్తులో ఏదన్నా ఉందా? ఎందుకు ఈ రాజకీయ పార్టీ నాయకులు ఈ విధంగా మాట్లాడుతున్నారో చాలా ఆశ్చర్యకరం, చాలా గందరగోళంగా ఉంది. రాజకీయాల్లో డీసెన్స్ అండ్ డెకోరం ఉండాలి తప్పకుండా. రాజకీయాల్లో మనం ఇష్యూ బేస్డ్గా విమర్శలు చేయాలి, రాజకీయాల్లో సమస్యల మీద చర్చించాలి, రాజకీయాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చూపాలి. ఇది టీడీపీయా, వైసీపీయా, లేదా ఇంకొక రాజకీయ పార్టీ అనే విషయాలు పక్కన పెడితే ఏ పార్టీలో ఉన్నా ఎవరైనా డీసెన్సీ పాటించాలా, డెకోరం పాటించాలా, సంయమనం పాటించాలా, భాష మీద నియంత్రణ ఉండాలా. ప్రసాద్ గారు చెప్పిన దాంతో పూర్తిగా నేను ఏకీపిస్తున్నాను. స్వీయ నియంత్రణ. మనం ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటున్నాం, మనం ప్రజా జీవనంలో ఉంటున్నాం, మనకెవరో నేర్పవలసిన అవసరం లేదు. వయసు వచ్చింది, అనేక ఉద్యమాలు చూస్తున్నాం, ప్రజల్లోకి వెళుతున్నాం, ప్రభుత్వాల మీద విమర్శలు చేస్తున్నాం. ఎవరో మనకి నేర్పి మీరు డీసెన్సీ, డెకోరం నేర్చుకోవడం చెప్పవలసిన అవసరం ఏ నాయకుడికి ఉంది, ఏ నాయకుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. మనం స్వీయ నియంత్రణ. మనం రాజకీయాల్లోనూ మనల్ని 10 మంది చూస్తున్నారు. మనం మాట్లాడే మాటలు ఏ విధమైన సందేశం రాబోయే రోజుల్లో కానీ, ప్రస్తుత యువకులకు కానీ, లేదా సొంత రాజకీయ పార్టీ కార్యకర్తలకు కానీ ఏ విధమైన సందేశం మనం పంపిస్తున్నామనే ఆలోచన లేకుండా, చాలా దిగజారి, నియంత్రణ లేకుండా, సమయం లేకుండా మాట్లాడుతున్నారు. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ నాయకుడు నేనైతే నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే వారి డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ నాయకుడు చేసిన వ్యాఖ్యలతో నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రసాద్ గారు నాకు ముందు మాట్లాడుతూ చెప్పారు, ఒక టీవీ డిబేట్ లో చర్చ జరుగుతున్నప్పుడు ఎదురెదురుగా కూర్చోవడం లేదా జూమ్ లో ఉన్నప్పుడు మనం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటాం, కొన్ని సమయాల్లో సమయం కోల్పోతాం, ఆవేశపడతాం. కానీ ఆయన ప్రెస్ మాట్లాడుతున్నాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తున్నాడు. ఆయన ఆ విధంగా మాట్లాడడం చాలా ఆశ్చర్యకరం, చాలా ఆందోళనకరం. నేనైతే చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను, వారిని మీ అధికార పార్టీ ప్రతినిధి పదవి నుంచి తప్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది, వెంటనే తప్పించండి. లేదంటే మీ కార్యకర్తలకు మీరు ఏ విధమైన సందేశం ఇస్తున్నారు? నేనేమి తేడా కనిపించలేదు కొడాలి నాని గారికి కానీ మన పట్టాభి గారికి కానీ టీడీపీ అధికార ప్రతినిధి కానీ. పట్టాభి ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, చాలాసార్లు అనేక విషయాలు మేము చర్చించుకుంటాం. కానీ సమ్మేళనం ఆ విధంగా మాట్లాడి ఈ మధ్యకాలంలో వారు కూడా సమ్మేళనం కోల్పో మాట్లాడేదో అది ఏమాత్రం సమంజసం కాదు. కొడాలి నానికి పట్టాభికి పెద్ద తేడా ఉందని నేను అనుకోవడం లేదు. కొడాలి నాని గారు చాలా సార్లు ఏకపక్షంగా ఏకవచనంతో సంబోధించారు. మీరు ఇందాక చెప్పినట్టుగా అబ్బా గుడుకులు అంటారు, వాడు వీడు అని మాట్లాడతారు, గాడు అని మాట్లాడతారు, చాలాసార్లు మనం చూసాం కూడా. వీళ్ళిద్దరికి తేడా ఉందని అనుకోవడం లేదు. ఈరోజు నేను ఒక విషయం మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. చాలాసార్లు నేను లైవ్ డిబేట్ లో కూడా చెప్పాను, భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా 7 సంవత్సరాలు ఆయన ఎదుర్కొన్న విమర్శలు, ఆయన మీద వ్యక్తిగత దాడి, వ్యక్తిగత దూషణ, ఆయన కుటుంబ సభ్యుల మీద, వారి తల్లి గారి మీద ఏం చేశారో మనం అందరం చూసాం. ఇన్ని నీచాతి నీచమైన విమర్శలు చేస్తారో మనం చూసాం. ఆయన రక్త వ్యాపారి అని పిలిచారు, హిట్లర్ అన్నారు, దుర్మార్గుడు అన్నారు, హంతకుడు అన్నారు. ఒక యూపీలో ఒక నాయకుడైతే నరేంద్ర మోడీ గారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తా అన్నాడు. కానీ ఎక్కడ భారతీయ జనతా పార్టీలో పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయలేదు, లేదా వ్యక్తిగత దాడులు చేయలేదు. ఆయన 13 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఎక్కడ నరేంద్ర మోడీ గారి విమర్శకుల మీద దాడి చేయలేదు, ఆ పార్టీ కార్యాలయం మీద దాడి చేయలేదు. ఏమిటి సంస్కృతి అని నాకైతే అర్థం కావడం లేదు ఈ రాష్ట్రంలో. ఇది అసలు ఈ దేశంలో రాజకీయ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం ఏంటి? వెంటనే పట్టాభి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆయన IPC 504 కింద ఆయన వెంటనే అరెస్ట్ చేయొచ్చు, పోలీస్ కేసు పెట్టచ్చు, ఆయనకి ఆ శిక్ష అనుభవించేటట్టు చేయొచ్చు, వాళ్ళ కేసు అంత స్ట్రాంగ్ గా బిల్డప్ చేయొచ్చు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యల ఒక్క వ్యాఖ్యలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆర్గనైజ్డ్ గా ఒక ప్లాన్డ్ గా పార్టీ కార్యాలయం ఉంది, అది టీడీపీ కానివ్వండి ఇంకొక ఏదైనా సరే కార్యాలయాల మీద దాడులు చేయడం ఎంతవరకు సమంజసము? రేపు ఈ శాశ్వతం అధికారంలో ఎవరు శాశ్వతం ఉండరు కదా, భవిష్యత్తులో ఇంకొక రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది, వాళ్ళు కూడా వాళ్ళ ప్రతిపక్ష పార్టీ రాజకీయ పార్టీ కార్యాలయం మీద దాడులు చేయడం. మనం ఈ సంస్కృతి వెస్ట్ బెంగాల్లో చూసాం. మనం ఆ రోజు కమ్యూనిస్టు పార్టీ 30 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీ కార్యాలయం మీద దాడి హింసలు ఇచ్చేసేది. ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా రాజకీయ ప్రతిపక్ష పార్టీల మీద, ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద, కార్యకర్తల మీద హత్యలు, దాడులు జరుగుతున్నాయి. అందువల్ల మనం తయారు చేసుకోలేము ఆంధ్రప్రదేశ్ లోని. ఈ రోజు దీనికి బాధ్యత వహించాల్సింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వం నడుపుతున్న ముఖ్యమంత్రి. ఒక్కసారి కూడా ఇప్పటి వరకు నేను ముఖ్యమంత్రి బయటకు వచ్చి కొడాలి నాని గారు కానీ మిగతా వేళ్ళు దిగజారి చేసిన వ్యాఖ్యల మీద ఆయన ఖండించిన సంఘటన లేదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గతంలో నరేంద్ర మోడీ గారిని ఏం మాట్లాడారో మనం చూసాం. అమిత్ షా గారు తిరుపతి దర్శనానికి వస్తే వారి మీద ఏం జరిగిందో మనం చూసాం. కాబట్టి ఈ రోజు వాళ్ళు అదేదో ఇంగ్లీష్ లో చెప్తున్నట్టుగా ఆ విధంగానే వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈ రోజు వీళ్ళు అదే చేస్తున్నారు. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రతిపక్షాల మీద దాడులు చేయడం, దూషించడం, ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఈ రోజు రాజకీయాలకు అత్యంతంగా హింస రాజకీయాలకు, దూషణ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇంకోటి లాస్ట్ పాయింట్ మీరు బూత్ ప్రదేశ్ అని ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టారు, అది నేను ఏమాత్రం ఆమోదించడం లేదు. ఆంధ్రప్రదేశ్ బూత్ ప్రదేశ్ కాదు. కొంతమందికి రాజకీయ పార్టీ నాయకులు దిగజారి మాట్లాడినంత మాత్రాన ఇది బూత్ ప్రదేశ్ కాదు. ఆంధ్రప్రదేశ్ అని మేము అనడం లేదు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను 99 టీవీ గౌరవిస్తుంది. బూత్ ప్రదేశ్ ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం చేసి, అది ఏ ప్రాంతం మీరే డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఒకరితో ఒకరు పోటీ పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి పరిధుల కోసం మాట్లాడారు. అందుకని ఆంధ్ర అనే శబ్దాన్ని ఎక్కడ ఉపయోగించలేదు. దయచేసి అర్థం చేసుకోండి. రైట్ రైట్ శాంతి ప్రసాద్ గారు మీరు ఏమంటారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కొత్త భాషను లిఖిస్తున్నాయి అలానే ప్రజలు ముఖ్యంగా గందరగోళ పడేటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నాయి ఎందుకు ఇటువంటి వాతావరణం ఉంది ప్రధానమైనటువంటి పార్టీల అధినేతలు ఎందుకు స్పందించడం లేదు సోదర సోదరు ప్రకాశ జనార్దన్ రెడ్డి గారికి పెద్దలు ప్రసాద్ గారు ఆంజనేయ రెడ్డి గారు సప్తగిరి ప్రసాద్ గారు రీసెర్చ్ స్కాలర్ అనుకుంటారు నాకు తెలిసి వారికి అందరికీ నమస్కారం అలాగే చూస్తున్న వీక్షకులు కూడా ఇప్పుడు ఉదాహరణ తీసుకోండి మా సోదరుడు ప్రకాశ జనార్దన్ రెడ్డి ఉన్నాడు డిబేట్లోకి వస్తాడు ఏ రోజు కూడాను హుందాగా మాట్లాడతాడు పరుష పదజాలను వాడతానికి ప్రయత్నం చేయడు కానీ తన పార్టీ భావజాలాన్ని బట్టి చాలా బలంగా తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు సార్ రాజకీయాలు విలువలు పదాలు ఈ వీటికి పరిభాష ఏంటంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని అన్నాం పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే అది గౌరవప్రదమైన భాష అంటే ఉదాహరణకి శాసనసభలో కానీ మీరు లోక్సభలో కానీ అబద్ధం అనకూడదు అబద్ధం అనేది కూడా అన్పార్లమెంటరీ కింద తీసుకుంటారు దాన్ని అర్ధ వాస్తవాలు లేకపోతే అర్ధ సత్యాలు అనాలి సత్య దూరం అను ఇటువంటి పదాలు ఎందుకంటే ఒక వ్యక్తి అబద్ధం చెబుతున్నాడు అంటే అది అతని క్యారెక్టర్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో సభ్యుల యొక్క క్యారెక్టర్ మీద తద్వారా సభ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అనేది దాని ప్రధాన ఉద్దేశం అటువంటి ఉన్నత స్థాయి భాషని మనం ఏర్పాటు చేసుకుని ఒక సాంప్రదాయంగా కూడా తీసుకొచ్చాం సరే 2014 ముందు ఎట్లా ఉన్న భాష 2014 తర్వాత మటుకి శాసనసభల్లోనే భాష దిగజారిపోయింది మీడియాలో ఇక మనం చెప్పనక్కర్లేదు ఇక డిబేట్లో అయితే లకార భాష నకార భాష సకార భాష చక్కగా ఫ్రీగా వాడేస్తున్నారు డిబేట్లో కూడా దానికి ఎవరు అక్కడ అతీతంగా లేరు అయితే దీనికి ఎవరు రాజ్యులు అనే ప్రశ్న వేసుకునే కంటే ఒకళ్ళు అని చెప్పలేం ఆయా ఇప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం రెండు ఉంటాయి సార్ అధికార పక్షం బలంగా ఉన్నప్పుడు ప్రతిపక్షం బలహీనంగా ఉన్నప్పుడు ప్రతిపక్షం ప్రజల తరపున పోరాటం చేసినప్పుడు కొద్ది శబ్దాలు ఎక్కువ చేస్తాయి ఎందుకు చేస్తుందంటే ప్రజల దృష్టిని ఆకర్షించాలి తను చేస్తున్న యొక్క పోరాటం ప్రజల దృష్టిలోకి వెళ్ళాలి అని అధికార పక్షం దాన్ని నవ్వుతూ తృణీకరించవచ్చు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఎప్పుడు కూడా నవ్వుతూ తోసేదలు మారేసేవాడు నాడు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి నవ్వు చూస్తే ఇంకొద్దిగా చిరాకు వచ్చేది ఇంకొద్దిగా రెచ్చిపోయాడు అంటే ఆనాడు రాజశేఖర రెడ్డి మైండ్గా మాడేవాడు నవ్వుతూ తీసేదలు మారేస్తే చంద్రబాబు నాయుడు ఇంకొద్దిగా రెచ్చిపోతాడని సంగతి అతనికి తెలుసు అంటే ఎదుటి వ్యక్తుల యొక్క బలాలు బలహీనతలు తెలిసినప్పుడు మైండ్గా మాడతారు కానీ ఆ మైండ్ గేమ్ ఎక్కడా కూడా స్థాయి దిగజారల కానీ ఇప్పుడు ఏమవుతుందంటే స్థాయి దిగజారటం మొదలెట్టింది అది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు సరే మంత్రుల సంగతి ఇప్పుడు ఉన్న ప్రస్తుత మంత్రుల సంగతి మనం ఇక మాట్లాడుకోవడం అంటే గొంగట్లు తింటూ ఎందుకు ఆ వెంట్రుకలు వచ్చేదని మాట్లాడుకోవడంతో సమానమే ఇప్పుడు ప్రస్తుత నేపథ్యానికి కారణం నక్క ఆనందబాబు గారు ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఎక్కువైపోయిందనే మాట మాట్లాడిన దాని మీద పోలీసు వారు హడావుడిగా దాని మీద నోటీసులు ఇద్దామని ప్రయత్నం చేశారు సరే ఆ అంకం అట్లా ఉండగా ఆ అంకం నేపథ్యంలో పట్టాభి తన పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడిన నేపథ్యం సాధారణంగా పట్టాభి ఏంటంటే చాలా లోతైన పరిశోధన చేసి విషయాలను అవగాహన చేసుకొని చాలా లోతుగా మాట్లాడతాడు ఎప్పుడైనా సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రధాన విమర్శకుడు ప్రధాన స్పోక్స్ పర్సన్గా పట్టాభి అవతరించాడు బహుశా ఆ భావజాలంతోనో లేదు రాజకీయ పార్టీల మధ్య ఈ ప్రజాదరణ పొందడంలో విఫలమవుతున్న తీరులో ఆ వస్తున్న ఫ్రస్ట్రేషన్ వల్ల లేదా మనం సమస్యల మీద పోరాడుతుంటే ప్రజల దృష్టిలో మనం బలంగా తీసుకెళ్తున్నా అన్న ఆ యొక్క భావజాలం రీత్యాను బూతు పదాలు వాడితే తొందరగా వెళతాయి అనే భావనతోనూ గాడి తెక్కుమట్టి ఖచ్చితంగా మాట్లాడాడు మాట్లాడిన పదాలు బట్టి ఖచ్చితంగా అభ్యంతరకరం అది నాకు తెలిసి 90% ఎక్కువ టార్గెట్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అనే సకల శాఖ మంత్రిని ముఖ్యమంత్రి కన్నా కూడా సజ్జల రామకృష్ణ ఎక్కువ టార్గెట్ చేశాడు కొద్దిగా ఆ పదాల తీవ్రత వేడిలో ముఖ్యమంత్రిని కూడా కామెంట్ చేశాడు అయితే ముఖ్యమంత్రిని కామెంట్ చేయడం అనేది ఈ రోజు వచ్చిన కొత్త విద్య కాదు. నాడు జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు పలు విమర్శలు చేశాడు రోజు ప్రజల్లో బహిరంగ సభల్లో. సో ఇప్పుడు ముఖ్యమంత్రి అనే స్థాయి అంటే ఇక్కడ నాకు కొత్తగా పుట్టుకొచ్చిన వైవిధ్యమైన విషయం ఏంటంటే పోలీసుల ప్రవర్తన. ఇక్కడ పోలీసుల ప్రవర్తన కూడా డీజీపీ మీరు ఒకసారి గమనించండి. నాడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో వెళ్తూ ఉంటే రాళ్లు వేస్తే ఏమన్నాడంటే ప్రజలు తమ నిరసన ఆ రకంగా తెలుపుతున్నారేమో అనే మాట అనేశాడు ఒక రాజకీయ నాయకుడు. నాకు డీజీపీ గారు నేను ఒక మాట చెప్తాను సార్, తోటకూర నాడే మీరు కానీ దాన్ని కట్టడి చేయకపోతే చివరికి అది వృక్షమైన తర్వాత మీరు ఏం చేయలేరు. నాడే మీరు చర్యలు తీసుకున్నట్టయితే ఇప్పుడు తర్వాత ఏమైంది, జోగి రమేష్ దాడి చేశాడు, జోగి రమేష్ మీద చర్యలు లేవు. ఇప్పుడు ఈ టీడీపీ ఆఫీస్ మీద కూడా దాడి చేశారు. ఈ దాడుల సంస్కృతి అనేది ఏమాత్రం క్షమించకూడదు సార్. వ్యక్తులు టీవీ డిబేట్లో కానీ లేకపోతే మీడియా ప్రసంగాల్లో కానీ ఒక మాట నొప్పుకుంటారు, ప్రసంగాల్లో వాడి ఉండాలా వేడి ఉండాలి కానీ బూత్ ఉండకూడదు. నువ్వు చెప్పాలని పదాన్ని వాడిగా చెప్పు, వేడిగా చెప్పు, ఆ రక్త మరిగే జనాలు రక్త మరిగేలా చెప్పు. కానీ బూత్ పదాలు వాడటం వల్ల నీకు చీప్ పబ్లిసిటీ వచ్చి ప్రజాభవన్లు త్వరగా కనుమరుగైపోతుంది. ఇందాక ఉదాహరణ దానికి ఇద్దరు ముగ్గురు వైసీపీ అధికార ప్రతినిధులే ఈరోజు వాళ్ళు అక్కడ టీవీ డిబేట్లో కనపడతలా. అటువంటి వాళ్ళు ఈ మధ్య మళ్ళీ వచ్చారు కానీ సౌమ్యంగా మాట్లాడడం మొదలెట్టారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఈ దాడుల సంస్కృతి మట్టికి క్షమారమైనది కాదు. డీజీపీగా ముందు దాన్ని ఖండించి ఉండాల్సింది. కేశవ్ గారు ఒక చిన్న మాట చెప్తాను, నేను ముగిస్తాను. అధికార ప్రతినిధులు అనే వాళ్ళకి భాషల మీద పరిమితి ఆ యొక్క పార్టీ అధినేతలు కనుక కల్పించి ఇటువంటి బూతు మాటలు మాట్లాడినప్పుడు వెంటనే వాళ్ళని ఒక నెలపాటు 2 నెలపాటు బహిష్కరించకపోతే మెరుగవదు. సప్తగిరి ప్రసాద్ గారు, ఈ మొత్తం గందరగోళానికి ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు, నిన్న సాయంత్రం నుంచి మొదలైనటువంటి సంఘటనలన్నిటి కూడా పట్టాభి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకవైపు, ఈరోజు అధికార పార్టీ ఒక డిమాండ్ చేసింది, క్లియర్గా కొవ్వొత్తుల ర్యాలీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. పట్టాభి వ్యాఖ్యలపైన ఫస్ట్ చర్య తీసుకుంటే తర్వాత జరిగిన పరిణామాలపైన చర్య తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చూస్తుంది ఈ మాటల్ని? ఇప్పుడు బూతుల పర్వాన్ని తీసుకొచ్చింది వైసీపీ వాళ్ళు. మేము చాలా తీక్షణంగా చాలా ఓపిక భరించాం. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మా నాయకుని అధికార భాష వాడిని మాట్లాడాడు, మేము భరించాం. వాళ్ళ కేబినెట్ లో మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి, బూత్ సరఫరాల శాఖ మంత్రిగా అసలు మాటల్లో చెప్పలేని విధంగా టీవీ డిబేట్ లో కూడా చెప్పలేని విధంగా బండ బూతులు మాట్లాడాడు. కుక్కలు అన్నాడు, పందులు అన్నాడు, నీ అమ్మ మొగుళ్ళు అన్నాడు. ఇవన్నీ మేము భరించాం. ఇంకా ఓపిక లేకుండా ఇంకా వాళ్ళకి మా భాష అర్థం కాదు కాబట్టి వాళ్ళ భాషలోనే సమాధానం చెప్పాల్సిన పరిస్థితికి వచ్చాం. మేము మాట్లాడాం. నేను ఒకటే అంటున్నా, పట్టాభి గారి మాటలు మిమ్మల్ని ఒప్పించాయి కదా. పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు, చట్టం మీ చేతుల్లో ఉంది. చట్టం పరిధిలో మీరు చర్యలు తీసుకోకుండా మంది మార్బలంతో సాక్షాత్తు డీజీపీ ఆఫీస్కి 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో నీ వైసీపీ గోండాలు కత్తులు కటార్లు సుత్తులు తీసుకొచ్చి సాక్షాత్తు పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే దాన్ని ఖండించకపోగా ఈ డీజీపీ ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు, ఇంకొకటి అంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన జోగి రమేష్ గారు వచ్చి దాడి చేశాడు. అడిగితే మేము చర్చించడానికి వచ్చామంటాడు. నిన్ను ఎవరు పిలిచారే చర్చలకి? చంద్రబాబు నాయుడు పిలిచారు జోగి రమేష్ చర్చలకే. వీళ్ళ స్ట్రాటజీ అంతా చూడండి, వీళ్ళ ఆలోచన అంతా చూడండి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రదేశాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల పైన ఒక్కసారిగా దాడి జరిగిందంటే ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ యాక్టివిటీ తప్పించి ఇంకొకటి కాదు. ఇండ్లపైకి దాడి చేసే సాంప్రదాయాన్ని కొత్తగా తీసుకొచ్చారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. వాళ్ళ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక మహిళా ఎంపీడీఓ ఇంటిపైకి దాడి చేస్తాడు. వాళ్ళు ఇంకొక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఇంట్లోకి పోయి దూరి వాళ్ళపైన దాడి చేసి దౌర్జన్యం చేస్తాడు. సాక్షాత్తు జెడ్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైకి వాళ్ళ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడి చేస్తారు. ఈరోజు మా దృష్టిలో మా కార్యాలయం అంటే మాకు దేవాలయంతో సమానం. మా దేవాలయం పైన మా కార్యాలయం పైన దాడి చేసి దాదాపుగా 3 పైన తీవ్రమైనటువంటి గాయాలు రక్త గాయాలు చేసి చావు బతుకులు బతి కొట్టే విధంగా తీసుకొచ్చారు. ఇన్ని జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉందా నేను అడుగుతున్నా. మా పట్టాభి గారు తప్పు చేశారు. మా పట్టాభి గారి మాటలు మిమ్మల్ని ఒప్పించినాయి. ఏమండి మీ కృష్ణదాస్ మాటలు మమ్మల్ని నొప్పించలేదా? మీ యొక్క ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, కాకినాడ ఎమ్మెల్యే గారు, ఆయన మాట్లాడే మాటలు మమ్మల్ని నొప్పించలేదా? మీ బూత్ సరఫరాల మంత్రి బండ బూతులు తిట్టాడు కదా వ్యక్తిగతంగా, మమ్మల్ని నొప్పించలేదా? మీరు ఆ రోజు మేము కూడా ఇదే విధంగా రియాక్ట్ అయ్యామా? చంద్రబాబు నాయుడు గారిని ఉరేయాలి, ఉరి తీయాలా, చెప్పులతో కొట్టాలని మాట్లాడాడు కదా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా నాయకుడు ఉన్నప్పుడు. మేము ఆ రోజు ఇదే విధంగా రియాక్ట్ అయ్యామా? కత్తులు కటాలు తీసుకొచ్చి మీ కార్యాలయాల పైన మీ ఇండ్ల పైన దాడి చేస్తారా? చేశాం మేము. పట్టాభి గారి ఇంటిపైన దాడి చేసి వాళ్ళ ఇంట్లో చిన్న బిడ్డలు ఉంటే కనీసం కర్కశ మానవత్వం లేకుండా, నిజంగా చెప్తాను, టెర్రరిస్టులు కూడా ఈ విధంగా ప్రవర్తించరు. టెర్రరిస్టులు కూడా చిన్నపిల్లల జోలికి వెళ్ళినటువంటి దాఖలా లేదు. చిన్నపిల్లల భయభ్రాంతులు గురి చేశారు. తాలిబాన్లు కూడా చేయలేదు ఈ విధంగా. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా జరగలేదు. పరిపాలన జరుగుతూ ఉంటే రక్షించాల్సిన పోలీసు టీవీ సీరియల్ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? మేము ఒకటే అడుగుతున్నా. మా నాయకుడు నక్కా ఆనందరావు చెప్పాడు, భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అని. చెప్పండి, భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఆంధ్ర రాష్ట్రంలో దాని మూలాలు ఉన్నాయని చెప్పి మా నక్కా ఆనంద్ బాబు గారు కాదు, తెలంగాణ డీజీపీ చెప్తున్నారు, ఇతర రాష్ట్రాల డీజీపీలు చెప్తున్నారు. మీకు చేతనైతే ఎక్కడ గంజాయి దొరుకుతుంది, ఎక్కడ గంజాయి సాగు జరుగుతుంది, గంజాయి స్మగ్లర్ల పైన చర్యలు తీసుకుంటాయంటే ఇంత పొడుగు నోటీస్ తీసుకొచ్చి నక్కా ఆనంద్ బాబుకి ఇస్తారా? మీకు దమ్ముంటే పోయి పక్క రాష్ట్రంలో ఉన్న డీజీపీకి ఇవ్వగలరా నోటీసు? వెళ్ళగలరు. అక్కడ పక్క రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలు కూడా ఇదే స్టేట్మెంట్లు ఇచ్చినారు కదా, వాళ్ళకి నోటీసులు ఏమైనా ఇవ్వగలరా మీరు? అర్ధరాత్రి నక్కా ఆనందబాబు గారు నోటీస్ ఇస్తారా? ఇదేనా మీ యొక్క పరిపాలన? ప్రజలు ఎందుకైనా మీకు 151 సీట్లు ఇచ్చేది. ఉండదు, మాకు రూలింగ్ వస్తుంది, మేము కూడా మీ భాషలో మీకు సమాధానం చెప్పి రోజులు వస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా? రైట్. ఇక వైసీపీ నాయకులు జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జనార్దన్ రెడ్డి గారు, మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం ఒకవైపు నుంచి చర్యలు తీసుకుంటుంది అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి, అరెస్టు జరగబోతుంది పట్టాభి అనేటువంటి సమాచారం వస్తుంది, మరోవైపు నుంచి కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి, టీడీపీ కార్యాలయం దగ్గర జరిగినటువంటి పరిణామాల్లో నారా లోకేష్ పైన A1గా పెడుతూ కేసులు పెట్టిన పరిస్థితి, ఇవన్నీ ఏ విధంగా చూడాలి? కక్ష సాధింపు చర్యల్లాగే కనిపిస్తున్నాయి, కనీసం నియంత్రణ చర్యలుగా భావించవచ్చా? పెద్దలకందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ప్రస్తుతం నేను మీ ట్యాగ్ లైన్ వేస్తున్నాను, పూర్తి ప్రదేశ్ అని, అది తీయండి సార్, నాకు నచ్చట్లేదు. నేను అసలు 2 సార్లు పెట్టాను, మళ్ళీ మీ ఫోన్ చేసి రండి అన్నారు. అది పద్ధతి కాదు అది. ఎందుకంటే పూర్తి ప్రదేశ్ ఏ ప్రదేశ్ అయినా పూర్తి ప్రదేశ్ కాదు సార్. అది ఎవడో పరిధిలో దాటి ఒకరు కాదు జనార్దన్ రెడ్డి గారు, ఒకరు కాదు, లేదు లేదు తప్పదు. ఏది ఏది ఏ ప్రాంతం కూడా బూత్ ప్రదేశ్ అని మీరు ట్యాగ్ చేస్తే నేను ఒప్పుకోను. నా ఆంధ్రప్రదేశ్ నేను అసలు ఒప్పుకోను. ఏ ప్రదేశ్ కూడా కాదు. ఆ సంస్కరణ అనేది కావాలని కోరుకోలేదు. ఖచ్చితంగా మారుద్దాం, ఖచ్చితంగా మారుద్దాం జనార్దన్ రెడ్డి గారు, ఖచ్చితంగా అది మారుద్దాం. ఆ నియంత్రణ అనేది పార్టీలో, ఒకరిష్టండి, ఆ నియంత్రణ సంస్కరణ అనేది పార్టీలో రాజకీయ నాయకుల్లో ఉంటే మాకు ఈ సమస్య ఉండేది. ఆంధ్రప్రదేశ్ మేము పాటిస్తున్నాం, ఖచ్చితంగా పాటిస్తాం. రైట్, తీసేశారు, అది ఆల్రెడీ తీసేశారు. జనార్దన్ రెడ్డి గారు, మీరు సమాధానం చెప్పండి. తీసేశారు. సార్, దీని అంతటికీ గతం గురించి పెద్దగా మాట్లాడాలి. నిన్న విషయం మాత్రమే నేను మాట్లాడటానికి నేను ధైర్యం చేస్తున్నాను. ఇక్కడ 18వ తారీఖున నక్కా ఆనందబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ప్రెస్ రిలీజ్ చేశారు ఒక ఐటమ్. దాంట్లో ఏమంటారంటే ఆయన, చూడండి సార్, ఆయన ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్, ప్రభుత్వమే యువతను బాధక ద్రవ్యాలకు బానిస చేస్తుంది. ప్రభుత్వం బానిస చేస్తున్నాడు. ఏ ప్రభుత్వం అయినా, ఇండియాలో ఉండే ఏ ప్రభుత్వం అయినా మాదక ద్రవ్యాలకి బానిస చేస్తుందా? నేను ఎక్కడ చెప్తున్నాను, మేము తెలుగుదేశం ప్రభుత్వం అయినా చేసిందా అని అనగలనా? నేను ఏ ప్రభుత్వం ఆ పని చేయదు. ఎందుకంటే అది ఒక హీనియస్ క్రైమ్. దానికి శిక్ష ఏందో తెలుసా? లైఫ్ అండి. డెత్ పెనాల్టీ కూడా ఉంది. ఈ నార్కోటిక్ డ్రగ్స్ అనే కేసుల్లో వీటిల్లో అంత భయంకరమైన చట్టంలో ఉన్న దాన్ని ఎవరన్నా ప్రభుత్వం ధైర్యం చేసి ప్రోత్సహిస్తుందా? నంబర్ 2, తర్వాత ఆయన ఏమంటారంటే, చిత్తూరులో మంత్రి అనుచరులే మాదక ద్రవ్యాలు ముగిసదార్థాలు సాగు చేస్తున్నారు. ఏమండి, అలాంటి అలిగేషన్ చేసినప్పుడు నీ దగ్గర కొంత ఎవిడెన్స్ ఉండాలి. అలా ఎవిడెన్స్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బట్ట కాల్చి ఒక ముఖాన వేసేస్తే ఒప్పుకుంటారండి ఎవరైనా? ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ప్రభుత్వంలో ఉండేటువంటి పోలీస్ వ్యవస్థ ఒప్పుకుంటుందా? అందుకే వాళ్ళు వచ్చి 160 నోటీస్ ప్రకారం స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 160 స్టేట్మెంట్ అనేది ఒక నేరం జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ అధికారి ఖచ్చితంగా దాని దగ్గర ఆధారాలు సేకరించడంలో ఇలాంటిది జరిగినప్పుడు 91 సిఆర్పిసి కింద డాక్యుమెంట్స్, తర్వాత ఈ 160 కింద స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం అది పోలీస్ వ్యవస్థలో ఉండేటువంటి ఒక సిఆర్పిసిలో ఉన్న ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ ని ఫాలో అయ్యారు కానీ ఎవరికి కూడా నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టాలనేది ఏం అరెస్ట్ 41 సిఆర్పిసి కాదండి, అదేం అరెస్ట్ కాదు, దానికి ఏం అరెస్ట్లే ఉండవండి. ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే దాన్ని తీసుకోవడానికి ఇచ్చేటువంటి ఒక పద్ధతి, ప్రతి క్రైమ్ లో కూడా ప్రతి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేసే పద్ధతి అది. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసది, ప్రతి ఒక్కరికి వస్తుంటాయి, మాకు వస్తుంటాయి 160 నోటీసులు. ఏమండి మీకు ఏదో తెలుసు అంటే ఆ విషయం మీరు ఏమంటే తెలిస్తే తెలుసు అని చెప్తాం, తెలియకపోతే మా తెలియదు అన్నాం. ఇప్పుడు అలిగేషన్ డైరెక్ట్ గా చేశాడు, ఏం చేశాడు? చిత్తూరు జిల్లాలో మంత్రి అనుచరులే మాదక ద్రవ్యాలు సాగు చేస్తున్నారన్నారు. ఎవరు చేస్తున్నారు? ఎక్కడ ఉంది డేటా? ఇవ్వండి, పట్టుకుంటాం. దానికి ఏ సమాధానం చెప్పారు? నాకేం తెలియదండి, నేను పత్రికల్లో చూశాను, పేపర్లో చూశాను. ఎందుకంటే ఎంత ఎంత ఇది మాట్లాడడం అనేది ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడైనా మాత్రం, ఒక పెద్ద ప్రతిపక్ష నాయకుడైనా మాత్రం, ఒక మాజీ మంత్రి అయితే మాత్రం ఒక పద్ధతి లేకుండా ఒక అలిగేషన్ చేసి దాని తర్వాత నాకు తెలియదని ఒప్పుకున్నాడు, తర్వాత వేరే నోటీసులు ఇస్తామనేది మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి పోలీసులు అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అర్ధరాత్రి ఏం పోలేదండి వాళ్ళు, సాయంత్రం వెళ్ళారు, 8-8:30కి వెళ్ళారు. 11 దాకా నడిచింది అక్కడ వాగ్వాదం మన కార్యకర్తలతో జరిగింది, అంతేగాని అర్ధరాత్రి ఎక్కడ పోలేదు. ఒక్క స్త్రీలకు మాత్రమే నైట్ లో వాళ్ళని పిలవకూడదు, చేయకూడదు అని మాత్రం మా 91 సిఆర్పిసిలో ఉంది, 160లో కూడా ఉంది, అంతేగాని దాంట్లో ఇంకా ఎలాంటి ఇది లేదు. ఇది లీగల్ గా ఉండేటువంటి పొజిషన్. లీగల్ గా జరిగినటువంటి పొజిషన్ కి ఈ రోజు నువ్వు ఆ నక్కా ఆనంద్ బాబు ఫెయిల్ అయ్యాడు, ఆయన మీద పోలీసులు మళ్ళీ ఇంకో నోటీస్ ఇస్తారని చెప్పి ముందే రాసుకున్నటువంటి ఒక స్క్రిప్ట్ ఏమంటే ఆ పదాన్ని నేను చెప్పలేకుండా నేను గూగుల్లో చూశాను, డిక్షనరీలో ఎతికాను, ఆ హిందీలో ఆ మీనింగ్ ఎంత అసహ్యమైనటువంటి మీనింగ్ అంటే అంతటి పదము ఏ పార్టీ నాయకుడు కూడా వాడలేదు. ఏ పార్టీ నాయకుడు కూడా, నేను చెప్తున్నాను, ఇంతవరకు చరిత్రలో ఆ పదం ఒక ప్రెస్ మీట్ పెట్టాడంటే ముఖ్యంగా ఒక అధికార పార్టీ దేవాలయం అని చెప్తున్నారు ఆయన. మన ప్రసాద్ గారు మా దేవాలయం టీడీపీ ఆఫీస్ అన్నారు, దేవాలయంలో బూతు, అంతకంటే బూతైన బోసడిక్ అనే పదం ఎంత బూతు పదం అంటే హిందీలో బూతు పదం చెప్తున్నాం, అంత బూతు పదం. ఆ బూతు పదాన్ని దేవాలయంలో మాట్లాడాడు, దాన్ని దేవాలయం అన్నావా? ఏమండి అంత అలాంటి పదాలు వాడి ఒక ప్రెస్ మీట్ అంటే అది ఎన్నిసార్లు వాడాడంటే 13 సార్లు అండి, 13 సార్లు. నేను మొత్తం ఆ వీడియోను 20-30 నిమిషాల్లో 13 సార్లు వాడాడు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక కాన్స్టిట్యూషన్ అథారిటీ, ముఖ్యమంత్రి అంటే కాన్స్టిట్యూషన్ అథారిటీ, కాన్స్టిట్యూషన్ అథారిటీ అదే కోర్టులో, కోర్టుల మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద పోస్టులు పెడితే 3 నెలలు జైల్లో పెట్టారండి. పోస్టులు పెడితే అసభ్యకరమైన పోస్టులు పెడితే 3 నెలలు జైల్లో పెట్టారు 5 మందిని. సో ఇలాంటి వాళ్ళని ఎన్ని నెలలు పెట్టాలండి ఇలాంటి పదాలు వాడిన వాడిని? చెప్పండి, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ఏమంటారు? ఎవరి చేతుల్లో ఉంటాయండి? మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడి తర్వాత జరిగిన పరిణామాలకు మీరు కంట్రోల్ చేయమంటే మీరు చేస్తారా? పోలీస్ కంట్రోల్ చేయమంటే చేస్తుందా? రెచ్చగొట్టి నువ్వు వర్గాల మధ్యన నువ్వు విద్వేషాలు సృష్టించి శాంతి భద్రతల సమస్యలు సృష్టించి నువ్వు తర్వాత ఏమండి నీకు సుమారు 100 కంప్లైంట్లు పడ్డాయండి, 100 కంప్లైంట్లు పడ్డాయి. పట్టాభి గారు మాట్లాడిన భాష మీద ప్రతి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 100 కంప్లైంట్లు ఇచ్చారు. 100 కంప్లైంట్లు ఇస్తే బీజేపీ గారు దీనికి న్యాయ సలహా కోసం పంపించారండి. న్యాయ సలహా కోసం దీన్ని మనం ఏ విధంగా ఏ లా ఆఫ్ ఇది సెక్షన్ కింద అతను మనం కంట్రోల్లో చేయగలమని చెప్పి ఆయన తీసుకునే లోపల ఈ పరిణామం జరిగిపోయింది. ఇది పక్కా ప్లాన్డ్ గా రాసుకొచ్చి చదివినటువంటి స్క్రిప్ట్, కేవలం ఒక వాళ్ళకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి తెలియకుండా జరిగిందని అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ రోజు ఆయన ఉన్నాడు, విజయవాడలో ఉన్నాడు, ఆ రోజు ప్రెస్ మీట్ ఆయన పెట్టాడు, అక్కడ ఆయన తెలుసు, ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలుసు. ఖచ్చితంగా ఈ అరగంట ప్రెస్ మీట్ లో ఒక 10 నిమిషాలు మాత్రమే సౌమ్యంగా చెప్పాడు, తర్వాత నుంచి మొత్తం బూతులే, మొత్తం పచ్చి బూతులే. ఒక రాజ్యాంగ వ్యవస్థలో పనిచేసేటువంటి వ్యక్తికి ఇలాంటివి అంటగట్టడం ఖచ్చితంగా అది చాలా నేరం. దీని మీద అరెస్ట్ ఎప్పుడో చేసి ఉండాల్సిందండి, ఎప్పుడో చేసి ఉండాల్సింది. ఇంకా ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు. జనార్దన్ రెడ్డి గారు మీ ఉద్దేశంలో ఏపీ పోలీసులు సమర్థంగా వ్యవహరిస్తున్నారా? ఇంత ఎవిడెన్స్ ఉన్నా గానీ ఈ కేసులో అరెస్టులు జరగలేదు, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ముందస్తు నోటీసులు వస్తాయి. కేశవ్ గారు, జనార్దన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఎవరు కంట్రోల్ చేస్తారంటే అంటున్నారు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, హోంమంత్రి ఎవరు కంట్రోల్? ఒకసారి వినండి. 5:03 డీజీపీ గారికి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశాడు. అప్పటికి దాడి జరగలేదండి, టీడీపీ ఆఫీస్ మీద దాడి జరగలేదు. 5:15 దాడి జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? మీకు తెలుసు, మీరు మాట్లాడిన మాటలకి జనాలను రెచ్చగొట్టినందుకు, విద్వేషాలు రెచ్చగొట్టినందుకు మీకు జరుగుతుందని మీకు ముందే తెలుసు. పక్కాగా మీకు తెలిసే మీరు ప్లాన్డ్ గా మీరు దాన్ని ఎదుర్కొనే దాన్ని రెడీగా ఉన్నారు. 5:03 మీరు దాడి జరుగుతుందని నేను చెప్పబోయాను డీజీపీ గారికి, ఆయన ఏదో వినబడలేదు అన్నారు, తర్వాత ఫోన్ ఎత్తలేదు, ఇవన్నీ చెప్పాడు ఆయన. 5:15 దాడి జరిగింది. అక్కడ ఇప్పుడు దాడి ఎవరు చేసినా, దాడిని భౌతిక దాడులు ఎవరైనా ఖండించాల్సిందే, అది ఎక్కడా కూడా సమర్థనీయం కాదు. కానీ రెచ్చగొట్టడం, శాంతి భద్రత సమస్యలు లేపడం అనేది వాళ్ళ అజెండాగా పెట్టుకున్నారు, అది చేశారు నిన్న. అది వాళ్ళకి కావాల్సింది, వాళ్ళు కోరుకుంది. అది ఒక రాజకీయ పార్టీగా ఈ రోజు చేయగలిగింది ఏమీ లేదని చెప్పి అది కోరుకున్నారు. గత 2 నెలలుగా ప్లాన్ చేస్తున్నారు. మొన్న వైజాగ్ అనుకుంటాను, వైజాగ్ కాదు ఎక్కడో ఒక దగ్గర బోర్డు తగ్గడం అయితే అక్కడ కూడా పట్టా పోయి అక్కడ కూడా చేయాలనుకున్నారు. అక్కడేదో పట్టకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోయి సక్సెస్ అయ్యాడు. మీరు ముందస్తు చర్యలు ఏం తీసుకున్నారు? ఎవరినైనా ప్రభుత్వం ఏం చేయాలి? మేము చేసేది మేము చేస్తాం, మీరు మాత్రం దాన్ని ప్రొటెక్ట్ చేయాలా? ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? ప్రజల్ని ప్రొటెక్ట్ చేయాలా? ఇలాంటి బూత్ ఆలయాలను ప్రొటెక్ట్ చేయాలా? డీజీపీ గారు ప్రజల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా? లేకపోతే 2 నెలలకు ముందు చేసినటువంటి కుట్రలు చేసే వాళ్ళు ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? ఏ విధంగా మీరు కంట్రోల్ చేశారు? దీనికి సమాధానం చెప్పకుండా మేమేమి చేయము, అది కేవలం రెడ్డి గారు మీరేం బాధపడలేదు. మీ పార్టీ మీద ఎలాంటి దాడులు జరగవు, మీ పార్టీ ఆఫీస్ మీద దాడులు జరగవు. హిందూ దేవాలయాలు రాజకీయ విలువల పోలీసులు అన్ని ప్రతిరోజు పోలీసులు అన్ని కంట్రోల్ చేయగలరు. బ్యాక్గ్రౌండ్ మీకు అర్థం కావట్లేదు. ప్రసాద్ గారు, జరుగుతున్న నిజంగానే అన్ని ప్రీ ప్లాన్డ్. ఏ పార్టీ ప్రీ ప్లాన్ చేస్తుంది? రైట్ రైట్ అదే అడుగుతుంది నేను కూడా. ప్రసాద్ గారు చెప్పండి. అదే చెప్పేది, సంయమనం, విచక్షణలో 2 అంశాలు. ఇవాళ గురుగారు పేరేంటండి? జనార్దన్ రెడ్డి గారికి ఎంత విచక్షణ ఉందో చూడండి. ఒక ప్రాంతం పట్ల ఆయనకున్న కమిట్మెంట్కి, ఆంజనేయ రెడ్డి గారికి ఆయనకి నేను శిరస్సు వచ్చి దండం పెడుతున్నాను. ఎందుకు తెలుసండి, బూత్ ప్రదేశాల మాటకే మీరు ఒప్పుకోనప్పుడు ఆ బూతుల్ని అలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరూ ఎలా భరిస్తామనుకున్నారండి? ఒక విషయం మీ అందరూ ఖండిస్తూనే ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా అది కరెక్ట్ అని ఎవరు చెప్పలేదు. రాజ్యాంగంలోనూ రాజ్య దీంట్లోనూ అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల్ని ఆ విధంగా ఆక్షేపించడం చట్టరీత్యా నేరం అని చెప్తున్నాం. చట్టం మీ చేతిలో నుండి, చట్టంలో ఆయన అరెస్ట్ చేసి డీజీపీ ఆఫీస్కి కోతవేడి దూరంలో ఉంది. ఆ ప్రెస్ మీట్ మీద మీరు ఇందాక చెప్పినట్టు 100 కంప్లైంట్లలో ఏ ఒక్క కంప్లైంట్కైనా డీజీపీ గారి ఆఫీస్ నుంచి రెస్పాన్స్ అయ్యి ఉంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అక్కడ పట్టాభి గారిని అరెస్ట్ చేయడం అనేది. తర్వాత మీరు ప్రతిస్పందించిన విధానంలో ఆయన ఇల్లును ఎరగొట్టారు చూడండి, అది కూడా ఓకే. ఎందుకు తెలుసండి, భావోద్వేగాన్ని నియంత్రించుకోలేని వాళ్ళు ఎవరైనా సరే ఆ విధమైన చర్యలు చేశారంటే, నేను ఈరోజు మీరు మాట్లాడుతున్నాను ఓకే సార్, ఆయన ముఖ్యమంత్రి గారు నా విధంగా అన్నదానికి నిజంగా వాళ్ళు ఆ పరుష పదజాలానికి రియాక్ట్ అయ్యారని ఒప్పుకుంటారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరికి కొన్ని మనోభావాలతో ముడిపడిన ఆఫీసు. ఇవాళ మీకు 40 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ పార్టీలో ఈ విధమైన భాషని ఇప్పటిదాకా వాడారా అన్న ప్రశ్న మీరు ఒకసారి ప్రశ్నించుకోండి। అలాంటివి ఏవి జరగనప్పుడు ఇలాంటి ఉపద్రవాలు జరుగుతున్నప్పుడు మీలాంటి వాళ్ళు విజ్ఞులున్న వాళ్ళు విజ్ఞత కలిగిన వాళ్ళు ఇలాంటి దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది తప్పు సార్। అందుకని ఏంటంటే సమాజంలో ప్రతిచర్య ఇవాళ మీకు ఒకటి గుర్తుంచుకోండి, ఇవాళ వాళ్ళ పార్టీ అధినేత ఈ పట్టాభి గారి మీద ఇవాళ మా ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన మీద చర్య తీసుకోవడానికి కూడా సమయం లేదు కదా। సమయం ఇవ్వకుండా దౌడులు అన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి। ఇప్పుడు ఉదాహరణకి నేను దొంగతనాలు చేస్తూ దొరికినవాడిని మీకు మీరు పట్టుకుని వచ్చినప్పుడు మా అమ్మ నన్ను పరిరక్షిస్తుందా లేకపోతే మీతో పాటు నన్ను కూడా దొంగతుందో దొంగని చెప్పండి। ఫస్ట్ ఫస్ట్ వాస్తవాలు తెలుసుకోకుండా వాస్తవాలు ప్రెస్ మీట్ పెట్టాడండి అతను, నిజంగా మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారే ప్రెస్ మీట్ పెట్టమన్నారు, అది కూడా ఒకసారి ఆలోచిద్దాం మనం విజ్ఞతతో। ఎవరైనా సరే ప్రేరేపించి బూతులు మాట్లాడమని చెప్తారండి, ఆ పరదానికి ఆయనే మాట్లాడుతున్నాడు చెప్పండి। ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సంయమనం కోల్పోయాం, ఇవాళ మీరు ప్రదేశాన్ని ప్రధానికి ముందే ఆడి చేసిన పదాన్నే మీకు ఒప్పుకోలేదు మీరు, దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అన్నారు। ఎందుకు తెలుసండి మనకి విజ్ఞత ఉంది, ఇలాంటి విజ్ఞతతోనే కదా ఈ రాజకీయ పార్టీలు ఇవాళ దాకా నిన్నటిదాకా మేము మంత్రులు కానీ ఎవరైనా మాట్లాడుతున్న భాష మీద ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎన్నోసార్లు చర్చిస్తూనే ఉన్నాం। ఇది నాట్ యాక్సెప్టబుల్ ఉంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే పదవి స్వీకారం చేశారో ఆ రోజు నుంచి ఇలాంటి విపరీతమైన భాషనప్పుడు మాట్లాడలేదు ఆయన, మీరు గమనించండి। గతంలో ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ర్యాలీలో మాట్లాడినవి అవన్నీ ఓకే, అవన్నీ పక్కదారి తీసేసిన ఎప్పుడూ అలాంటి విచక్షణ కోల్పోయి మాట్లాడలేదు। సంబంధం లేని వ్యక్తులు సంబంధం లేని అంశాల్లో ప్రతిస్పందిస్తూ ఏది పడితే అది మాట్లాడటమే నాట్ యాక్సెప్టబుల్ అని చెప్తున్నాం। ఇక్కడ మీరు ఇంకోటి గమనించండి, ప్రతిచర్య అన్నది ఎప్పుడైనా సరే సంఘంలో ప్రతిదీ ఫ్లేరప్ అయిపోయేదాకా ఉండి తర్వాత ప్రతిచర్యలు తీసుకుంటారా కొన్ని మా కంట్రోల్లో ఉండమంటేనే ఇలాంటివన్నీ కంట్రోల్లో పెట్టడానికే పోలీస్ వ్యవస్థ ఉంది, ఇక్కడ రక్షణ వ్యవస్థ దేనికి ఉందనుకుంటున్నారు। ఇక్కడ వ్యవస్థలో 100కి 90 మంది పైనే 99 మంది సత్యశీలుగా ఉంటే ఒక్కడే తప్పుదోవ పడుతుంటాడు, ఆ తప్పుదోవ పట్టిన వాడిని సమాజంలో సరైన ట్రాక్లో పెట్టడానికి పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థలు ఉన్నాయి। ఇవాళ మీరు ఒక న్యాయస్థానం పరిధిలో ఉన్న వ్యక్తి, మీరు న్యాయ శాస్త్రం చదివిన వ్యక్తులు ఎంతమంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కోర్టు మీటలు ఎక్కుతారు చెప్పండి। వాస్తవానికి ఆ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కోసమే పోలీస్ వ్యవస్థలో న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, మిగిలిన వాళ్ళందరికీ సమాజం పట్ల సామాజిక స్థితిగతుల పట్ల పూర్తి అవగాహన ఉంది, సమాజంలో కండక్ట్ అయిన విధానం తెలుసు అందరికీ, ఆ కండక్ట్ కాని విధానాలు ఉన్న వ్యక్తుల్ని సరైన మార్గంలో పెట్టడానికి ఈ జైళ్ళు శిక్షలు పోలీసు వ్యవస్థలు దాన్ని నియంత్రణ అంటారు సార్। స్వీయ నియంత్రణ మనకుంటుంది, స్వీయ నియంత్రణ కోల్పోయిన వాళ్ళని సక్రమైన మార్గంలో పెట్టడానికే వ్యవస్థలో ఇలాంటివి మనం ఇంప్లాంట్ చేసుకున్నాం, అదే మనకి మహనీయుడు ఇచ్చిన రాజ్యాంగం। ఈ రాజ్యాంగం పట్ల మనందరికీ గౌరవం బాధ్యత ఎందుకు ఉండాలంటే ఇందుకే ఉండాలి। పోలీసులు సంయమనం పాటించట్లేదంటే వాళ్ళు నిజంగా చెప్తున్నాడు, పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులందరినీ ఏకదాటి మీద కట్టి అందరిది అదే కోచోటు తప్పండి, పట్టాభి గారు ఒక్కరిని పట్టుకుని అరెస్ట్ చేయండి అందరూ హర్చించుందో మేము తప్పని ఎవరైనా ఖండించమని ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇంక్లూడింగ్ శాంతిప్రసాద్ గారు మీరు అంటారు జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశాలుగా చూడాలా, ఒక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలుగా చూడాలా, ఆ తర్వాత పరిణామాల విషయంలో ప్రభుత్వానికి ఉన్నటువంటి బాధ్యత ఉంది? ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు 8 మంది మంత్రులు ఈరోజు మాట్లాడారు, అందరి భాష ఒకసారి మనం పరిశీలించవచ్చు। ఎందుకు బూత్ ప్రదేశం అనేటువంటి చర్చను తీసుకోవాల్సి వచ్చిందంటే ఒక్కరు మాట్లాడినటువంటి సంయమనం కోల్పోయినటువంటి వ్యాఖ్యలకు సమాధానం చెప్పేటువంటి క్రమంలో 8 మంది మంత్రులు అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు చేసినటువంటి వ్యాఖ్యానాలు ఎంత సొంపుగా ఉన్నాయి। ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యవస్థ ఉపయోగించాల్సినటువంటి భాషకి ఇది ప్రాతిపదిక అయితే భవిష్యత్ రాజకీయాలను ఏ విధంగా చూడాలి, దానికోసం మాత్రమే ఈ చర్చ 99 టీవీ టేకప్ చేసింది। శాంతిప్రసాద్ గారు మీ సమాధానం ఏంటి? కేశవ్ గారు మీరు చెప్పినట్లుగా ఈ బూతు మాటలతో మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మన పాయకర కన్నా దరిద్రంగా వాసన పడుతున్నాయి। ఈ పాయకర అనే మాట ప్రజాస్వామ్యమైన ప్రస్తుత డిబేట్లో అది ఇప్పుడున్న వాటిలో పోల్చుకుంటే పార్లమెంట్ లాంగ్వేజ్ అనిపిస్తుంది, అంతకన్నా కంపుగా ఉన్నాయి, అవి కొంతమందికి ఇంపుగా అనిపిస్తున్నాయి వాళ్ళని। ఇప్పుడు మా సోదరుడు జనార్దన్ రెడ్డి చెప్పిన దాంట్లో 2-3 విషయాలు నేను ఖండించి తెలుసుకున్నాను, మా సోదరుడు యొక్క ఆవేశాన్ని నేను అర్థం చేసుకుంటా, కానీ ఏంటంటే వ్యక్తులు మాట్లాడిన మాటలకి ఆ నాయకులకు ఆపాదిస్తామంటే మరి మీ మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు జగన్ రెడ్డి మాట్లాడిస్తున్నాడా, స్క్రిప్ట్ పంపించి మాట్లాడిస్తున్నాడా? మరి అట్లా అనుకోవద్దు, వ్యక్తులుగానే మనం తీసేద్దాం, ఏ అంగంలో యొక్క భాగం కుళ్ళిపోతే ఆ అంగాన్ని తొలగించాలి తప్ప మొత్తం మనిషినే చంపుదామంటే ఎట్లాగా? రాజకీయ వ్యవస్థలో ఒక నిర్దిష్ట విధానాలు ఉంటాయి, అధికార పక్షానికి ప్రతిపక్షానికి, ప్రతిపక్షం నుంచి విమర్శ చేయడమే, పొద్దున్నే లేచి ప్రజల్లో ఎట్లా మనసు గెలవాలనే ఆలోచనతోనే ఉంటాయి, అధికార పార్టీ కూడా అదే పద్ధతిగా తన విధానాల పద్ధతుల ద్వారా గెలవాలి మనసు ప్రజలనే ఉంటుంది। ఈ సంఘర్షణలోంచి వచ్చేదే ఈ విమర్శ ప్రతి విమర్శ, అయితే అవి హద్దుల్లో ఉన్నాయి, హద్దులు దాటినాయి అంటే హద్దులు దాటుతున్నాయి, భాషాపరంగా దాటుతున్నాయి, స్థాయి దాటి కూడా వెళ్ళిపోతున్నాయి దాన్ని నియంత్రించడం ఇక్కడ పోలీసుల పాత్ర చాలా చాలా ప్రశ్నార్థకంగా ఉంది సమాజంలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు దానికి ఈ మధ్య జరుగుతున్న ఉదాహరణలే అసలు అది నాకు అర్థం కాదు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏదో ఒక ఇష్యూ మీద నేను మీకు చిన్న సినిమా గుర్తు తీసుకొస్తాను శ్రీహరి గారి సినిమా రాజకీయ పాత్ర పోలీస్ ఆఫీసర్ గా వస్తాడు ఒక ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి 8000 కోట్ల అవినీతి చేశాడనగానే ఈ డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఆ ప్రతిపక్ష నేత ఇంటికి వెళ్ళిపోయి అతను అరెస్ట్ చేసి అతన్ని స్టేషన్ లో పెట్టి వాయిస్తుంటాడు దానికి సంబంధించిన ప్రూఫ్లు ఇమ్మని నా దగ్గర ప్రూఫ్లు ఎవరా బాబు అతను బదనాం చేయడం నేను చేశానని చివరికి ఒప్పుకుంటాడు ఇప్పుడు ప్రతి పోలీసులు బహుశా ఆ యొక్క సినిమాని స్ఫూర్తి తీసుకున్నట్టున్నారు ఇప్పుడు నోటీసులు అనేది అధికార పక్షానికి వెళ్ళవా ఓన్లీ ప్రతిపక్షానికే వెళ్తాయా ఇప్పుడు బాధ్యత గల స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధినేత పట్ల ఏ రకం మాటలు మాట్లాడాడు మనం ఒకసారి ఎలా వెనక్కి వెళితే మన వైపు కూడా చాలా మచ్చలు మరకలు ఉన్నాయి కాబట్టి మనము ఆ భాషనే ఖండిద్దాము అసలు ఆ భాషలకు వెళ్ళొద్దాము ఏంటంటే అటువంటి భాష కాదు కాదు ఒక్క నిమిషం కేసు కాదు అటువంటి భాష మాట్లాడే వాళ్ళని మీడియా పరంగా బ్యాన్ చేద్దాం మీడియా కూడా వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతారంటే మేము రావు అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళ భాష నియంత్రణ వస్తుంది దానికి ఉదాహరణ నేను చెప్తాను ఇద్దరు వ్యక్తులు చూపిస్తాను శాంతి ప్రసాద్ చెప్పండి నిన్న పట్టాభి గారు మాట్లాడిన భాష చాలా అబ్జెక్షనబుల్ అలాంటి అసభ్యకరమైన భాష ఇంతవరకు నేను ఏ రాజకీయ నాయకుడు మాట్లాడంగా ఒక ప్రెస్ మీట్ లో ఏదో ఆవేశపూరంగా మీటింగ్లో ఏదో డిబేట్స్ లో చెప్పడంలో ఏదైనా మాట జారితే క్షమాపణ చెప్పినవి చాలా చూశాను కానీ ఇది మాత్రం సహించరానిటువంటి ఒక అసభ్య పదాన్ని వాడారు ఒకసారి కాదు 13 సార్లు జనార్దన్ రెడ్డి గారు కొడాలని వాడిన భాషకి ఏ రోజున క్షమాపణ చెప్పాడా అది కాదు కదా ఇప్పుడు ఇతను మాట్లాడే భాష పూర్తిగా అభ్యంతరకరం అని మేము అందరం కూడా ఖండిస్తున్నాం ఆ వాడిన పదం చాలా అభ్యంతరకరం అసహ్యకరమైన పదం అని కూడా మేము చెప్తున్నాం ఇంకెవరు ఇంతవరకు నేను వినలేదు అంటున్నాను మీరు విన్నారా ఎవరు వినలేదండి వినకూడదు కూడా తప్పని మేము చెప్తున్నాం కదా జనార్దన్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు మా నెల్లూరు జిల్లా వాసి వారి హీజ్ ఏ జెంట్మెన్ చాలా విషయ పరిజ్ఞానం ఉండే వ్యక్తి వారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఆ పట్టాభి గారు మాట్లాడిన భాషను ఎవ్వరూ ఆమోదించడం లేదు ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికి కూడా ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు అడ్డు పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీ కార్యాలయం మీద దాడిని మేము ఖండిస్తున్నాము జనార్దన్ రెడ్డి గారు ఒక లీగల్ ఎక్స్పర్ట్ గా మీరు చెప్పాల్సినటువంటి సమాధానం ఏంటంటే ఇప్పుడు నిజంగానే చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్నా ఇంకా చర్యలు తీసుకోలేదు అనేది ఒకవైపు రెండో వైపు నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఈరోజు పిలుపునిచ్చి రేపటి నుంచి మళ్ళీ నిరసనల ర్యాలీ చంద్రబాబు నాయుడు గారు క్షమాపణలు చెప్పే వరకు నిరసనల ర్యాలీలు చేయాలని చెప్పి ఒక పిలుపునిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రజలు సార్ ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం వేరు దాడులు వేరు బూతులు మాట్లాడడం వేరు ఇవి రెండో డిఫరెన్సియేషన్ తెలియదండి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా గాంధీ మార్గంలో నిరసన తెలిపే హక్కు ఉంటుంది నిరసన జరిగింది అదే కదండి వాళ్ళు బూతులు మాట్లాడారు మీరు నిరసన దాడులు చేశారు మరి నిరసన ఎవరు చెప్తారు ఎవరు భౌతిక దారుల్ని ఎవరు కూడా సమర్థించరు ఏ రాజకీయ పార్టీ సమర్థించలేదు పట్టాభి మాడిన తప్పు అని చెప్పట్లేదనే నా బాధ పార్టీ చెప్పాలి తప్పని చెప్తారు దారులు తప్పని చెప్తారు టీడీపీ అధికార ప్రతినిధిగా పక్కన పెట్టాలని నేను మొట్టమొదటినే డిమాండ్ చేశాను. వారు మాట్లాడమంటే ఎవరు ఏకీకరించలేదు. ఇంకొక జనార్దన్ రెడ్డి గారు మీరు మీరు ఇందాక మీ వ్యాఖ్యలు ఏమన్నారు? బీజేపీ సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చూస్తుంది? తెలుగుదేశం పార్టీ ఆంజనేయ రెడ్డి గారు సప్తగిరి ప్రసాద్ గారు ఒక మాట చెప్తారు ముగిస్తాను. బూత్ సంస్కృతి స్టార్ట్ చేసింది వాళ్ళు. బూత్ సంస్కృతి మేము భరించాం, ఇంకా భరించలేక వాళ్ళ భాషలోనే మేము సమాధానం చెప్పదలుచుకున్నాం, ఆ భాషలో సమాధానం చెప్పాం. నేను ఒకటి అడుగుతున్నా, మీరు ఒకసారి ఆలోచించండి. వినండి వినండి జనార్దన్ రెడ్డి గారు వినండి వినండి జనార్దన్ రెడ్డి గారు ఒక నిమిషం వినండి తప్పని. జనార్దన్ రెడ్డి గారు మీ ధర్మాన కృష్ణదాస్ మాట్లాడినటువంటి భాషని మీరు సమర్థిస్తే పట్టాభి గారు మాట్లాడిన భాషను కూడా మేము సమర్థిస్తాం. స్టార్ట్ చేసింది మీరు, దాన్ని కంటిన్యూ చేసి కూడా చెప్తున్నా. ఒక నిమిషం ఇంకొకటి కూడా చెప్తున్నా, మా పట్టాభి గారు నోరు జారారు తప్పేని అనిపించింది అనుకోండి, లీగల్ గా మీ చేతిలో చట్టం ఉంది కదా, చట్టం పరిధిలో చర్య తీసుకోకుండా సాక్షాత్ పోలీసులు ముందుండి పోలీసుల సమక్షంలో దాడి చేస్తే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా, నిద్రపోతా ఉందా? సూటి ప్రశ్న. బీజేపీ గారు ఫెయిల్ అయినట్టు కాదా? నేను సూటిగా అడుగుతున్నా. నేను సప్తగిరి ప్రసాద్ గారు ఒక పాయింట్ అంటే పోలీసు వ్యవస్థ చర్యలు తీసుకోవడం అనేది ఒక ఆస్పెక్ట్ చూద్దాం. అయితే తెలుగుదేశం పార్టీ అనంతర పరిణామాలపై రియాక్ట్ అయిన విధానాన్ని ఒక రకంగా, పట్టాభి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒక రకంగా చూడాలి. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ సార్ నేను చెప్తున్నా కదా, మీ ధర్మాన కృష్ణదాసు మాట్లాడిన భాష, మీ కొడాలి నాని మాట్లాడిన భాష సమర్థనీయమైతే మా పట్టాభి గారు మాట్లాడిన భాష కూడా సమర్థనీయమే. వాళ్ళు దాన్ని సమర్థిస్తారేమో అడగండి ఫస్ట్. జనార్దన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నిజమా అబద్ధం వాళ్ళు అడగండి. వాళ్ళ చీఫ్ మినిస్టర్ ఆ రోజు కనుక వాళ్ళు హెచ్చరించుంటే ఈ రోజు ఇంత దాకా కూర్చుండదు. అంటే మీరు బూతులు మాట్లాడుతుంటే మేము చూస్తూ ఊరుకుంటామా? అంటే మీరు మాట్లాడితే బూతులు అది శ్రీరామ అన్నట్టు మేము మాట్లాడితే అది బూతులా కనిపిస్తుందా? దానికి రియాక్ట్ ఎట్లనేనా? కాదు సార్, ఈ రోజు మంత్రి కొడాలి నాని గారు ప్రెస్ మీట్ చూసారా? అందులో పోసాని కృష్ణమురళి గారు ప్రెస్ మీట్ గుర్తుందా? శాంతిప్రసాద్ గారు మాట్లాడతారు. నిజంగా మా జనార్దన్ రెడ్డి అడిగిన డిమాండ్ వాస్తవం కావాలని కోరుకుంటే మొట్టమొదటిగా జగన్ రెడ్డి గారు కొడాలి నానిని, ఆ నెల్లూరు మంత్రి గారిని, ఈ పోసాని మురళీకృష్ణని, తర్వాత ఇంకా ఉన్నారు కొంత బ్యాచ్, ఈ బ్యాచ్ అందరి ముందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకున్న తర్వాత మీరు పట్టా మీద చర్యలు తీసుకుని అడగండి. మచ్చ మీ వైపు కూడా ఉంది, మామూలు మచ్చలేదు. కాబట్టి సోదర జనార్దన్ రెడ్డి మనం ఆ డిమాండ్ చేసే నువ్వు రేపు నిన్న భాష తీసుకుంటే అట్లాగా అసలు ఎనకెళ్ళదా? అసలు ఈ పునాది ఎక్కడ పడిన చూద్దాం. శాంతిప్రసాద్ గారు మీరు ఒక్కసారి నాకు ఇద్దరు ఒక్క నిమిషం టైం ఇస్తే చిన్న విషయం. ఇక్కడ విజ్ఞత సంస్కారం అనే విషయంలో మీకు ఎన్నోటెడ్ కామర్స్లో ఒక విషయం చెప్తాను. జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడ మంత్రి స్థానంలో ఉండి అసెంబ్లీ సెక్షన్స్లో ఒక్క పదం నోరు జారారండి. అసెంబ్లీ సెక్షన్స్ నడుస్తుంది తెలంగాణ అసెంబ్లీ. హుటాహుటిన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి వచ్చి ఆ పదాన్ని విత్డ్రా చేయించి సారీ చెప్పారు అసెంబ్లీకి, ఈ పదం నాట్ యాక్సెప్టబుల్. దట్ ఈస్ కాల్డ్ సంస్కారం, విజ్ఞత. నేను అంటుంది ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఒక అసెంబ్లీ అండ్ దేర్ ఆర్ సర్టన్ ప్లేసెస్కి ఒక డెకరం ఉంటుంది. ఆ డెకరంని ఎప్పుడైనా మెయింటైన్ చేసామనుకోండి, సే ఫర్ ఇన్స్టెంట్ మీరు పెద్దవారని విద్యులని అయ్యా మీకు ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి అంటే ఎలా ఇచ్చారు? మీరు చెప్పండి మీరు ఏమైనా కాదనగలిగారా? దేర్ ఇస్ ఎ వే ఫర్ ఇట్ సార్. ఒక్కసారి అర్థించడంలో తప్పు లేదు. అందులో ముఖ్యంగా కొన్ని స్థానాల్లో ఉన్న వ్యక్తులు వాళ్ళకి విపరీతమైన బాధ్యత ఉంటుంది. ఉదాహరణకి స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి, అది గౌరవనీయమైన పోస్ట్, ఆయన మాట్లాడిన భాష మీద 10 మెట్లు మీరే దిగుతున్నారు. ఇలాంటి పనులు ఏమవుతున్నాయంటే 6 నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీలవుతారంటారు చూడండి, అదే జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ ఈ రాజకీయ పరిభాషగా మారిపోతున్నప్పుడు రాజకీయ భాష వేరే అన్న విషయం మీద మనం కన్ఫైన్ అవుతాం. దయించి పెద్దలు అర్థిస్తున్నాం. కేశవ్ గారు స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ రాబోతున్నాయి. అక్కడ అగ్గి రాజేయాల వేడి పుట్టించాలని ఈ 2 పార్టీలు అందులో చలికాగుతూ తమ తమకి గెలుపులు అక్కడ సుస్థిరం చేసుకోవాలనే ఉద్దేశంలో ఈ దీన్ని ఫ్లేరప్ చేస్తున్నాయి. ఎందుకు మళ్ళీ రేపటి నుంచి నిరసనలో నువ్వు చేయాలనుకున్న దాడులు చేసావు, అయిపోయింది. నువ్వు పట్టాభి ఇంటి మీద దాడికి వెళ్ళినట్టయితే నిజంగా అందరూ సమర్థించాడు. కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి మనకి పూర్తిగా గర్హనీయం. ఎవరో ఒప్పుకోవాలి పట్టాభి ఇంటి మీద దాడి వెళ్ళాలంటే భావోద్వేగం మీద వెళ్ళారా ఆ వ్యక్తులు అని మనం కూడా సమర్థించవచ్చు, ఆవేశంలో వెళ్ళారన్నా కూడా సమర్థించవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళారంటే అది స్ట్రాటజిక్. మరి ఇప్పుడు పట్టాభి బూతుల్ని చంద్రబాబు నాయుడు చేయించాడంటే మరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడుల్ని జగన్ రెడ్డి చేయించడం మనం తీర్మానాలు చేద్దామా? కేశవ్ గారు, దేశంలో రూల్ ఆఫ్ లా నడుస్తుంది, దాని ప్రకారమే జరగాల. ఎవరు దిగజారి వ్యాఖ్యలు చేసినా చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాలా. ఇళ్ల మీద దాడి చేయడం కానీ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం కానీ ఏమాత్రం సమంజసం కాదు. ఈ రోజు చట్ట సభల్లో బయట భాష దిగజారిపోయింది, విలువలు దిగజారిపోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు అతీతంగా ఆలోచించాలా. ఏ రాజకీయ పార్టీ అయినా దిగజారి మాట్లాడే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, స్వీయ నియంత్రణ ఉండాలా, ఒక వ్యవస్థ ఉండాలా. తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఈ భాష విషయంలో, సంయమనం విషయంలో జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందా? నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. పట్టాభి గారు నోరు జారారు, వాళ్ళ ఇంటిపైన దాడి చేశారు. మరి బాలకృష్ణ గారి ఇంటిపైన ఎందుకు దాడి చేసినట్టు ఆయన జనార్దన్ రెడ్డి గారు చెప్పాలా? ఎందుకు దాడి చేశారు బాలకృష్ణ గారి ఇంటిపైన? విశాఖపట్నంలో ఎందుకు దాడి చేశారు? తిరుపతి రేణుగుంటలో ఎందుకు దాడి చేశారు? ఇదంతా ప్రీ ప్లాన్ కనిపించలేదా? నేను అడుగుతున్నా. మీరు మాట్లాడినారు, మీరు ఎక్స్ట్రాగా వెళ్ళిపోయారు. పట్టాభి గారు నోరు జారారు అంటున్నారు. ఒళ్ళు బలిసి కదా ఇవన్నీ, కువెట్కి ఒళ్ళు బలిసి చేసిన కార్యక్రమాలు కదా ఇవి. ఎందుకు కంక్లూడ్ చేద్దాం జనార్దన్ రెడ్డి గారు. మీరు ఆ సమయం కూడా ఇవ్వలేదు కదా, ఆ సమయం ఇవ్వకుండా వాళ్ళ మీద తిరుగుబడి చేశారు. నిన్న పట్టాభి గారు మాట్లాడిన మాటలకి నేను వ్యక్తిగతంగా నేను క్షమాపణ చెప్తున్నాను, పార్టీ మూలంగా క్షమాపణ చెప్తాను. పార్టీ ఆఫీస్ లోంటి దేవాలయంలో ఇలాంటి మాటలు రాకూడదని ఒక్క మాట చెప్పించండి, మొత్తం అణిగిపోద్ది, మొత్తం శాంతియుతం అయిపోద్ది. మీరేమో దాన్ని సమర్థించుకుంటారు, మీరేమో ప్లాన్ గా మేము గత జరిగింది అంటారు. మీరు మీ వ్యాఖ్యలు, మీ ప్రెస్ మీట్లు అన్ని కూడా ప్లాన్డ్ గా మీరు 13 సార్లు అలాంటి మాట మాట్లాడచ్చు. ఒక అసభ్యమైన పదజాలం, అది ఆ దేవాలయం అంటారు. మీరు కూతురు మాట్లాడే దగ్గర మాట్లాడింది ప్లాన్ లో కాదో తెలియదు, కానీ పార్టీ 5 కార్యాలయాల మీద దాడి చేయడం మాత్రం ఖచ్చితంగా ప్లాన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీ మనోభావాల్ని, పార్టీ యొక్క ఆత్మచర్యాన్ని దెబ్బతీయడానికి చేసిన చర్యగా ప్రభుత్వపరంగా ఇచ్చే భరోసా ఎలాంటి? జనార్దన్ రెడ్డి గారు, రైట్, థ్యాంక్ యూ జనార్దన్ రెడ్డి గారు, అలాగే ఆంజనేయ రెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు కూడా ధన్యవాదాలు. ఇది ఒకవైపు నుంచి అధికార పార్టీ చేసినటువంటి వ్యాఖ్యానాలు ఉద్దేశపూరితంగా ప్లాన్ ప్రకారం తెలుగుదేశం పార్టీ కవ్వింపు చర్యలకు పాల్పడమే కారణం అని చెప్పని, దీనివల్ల భావోద్వేగాలు రేగడం వలన దాడులు జరిగాయి అనేది విశ్లేషణ. మరోవైపు నుంచి తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి గత కొంతకాలంగా చేసినటువంటి వ్యాఖ్యానాలకు నిరసనగా వచ్చినటువంటి మాటల్ని అడ్వాంటేజ్గా తీసుకుని జరుగుతున్నది. మొత్తం మీద 2 పార్టీలు కలిసి రాష్ట్రంలో మాత్రం బూతుల పర్వాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. ఎవరో కూడా వెనక్కి తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. రాజకీయ లాభాపేక్షతో జరుగుతున్నటువంటి రణరంగం ప్రజలను మాత్రం చోద్యం చూసే విధంగా మార్చేస్తుంది. ఎన్ని రోజుల పాటు ఈ ఒకరిని ఒకరు పరిధికి మించి చేసేటువంటి వ్యాఖ్యానాల ద్వారా ఈ రాజకీయాలని, రాజకీయ భాషను ఇంకెంతగా దిగజారుస్తారో వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.